శత్రువుల దేశాన్ని కాపాడే జవాలను అవమానించేలా మోదీ సర్కార్ వ్యవహరిస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అగ్నిపథ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్గిరి కూడలివత్త చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను సైనికులను సమాజాన్ని నిర్మించే శక్తులుగా వారిని కాంగ్రెస్ గుర్తించిందన్నారు. అంబానీ అదానీ కంపెనీల రక్షణకు అగ్నిపథ్ పథకాన్ని తెచ్చారని ఆరోపించారు. నాలుగేళ్ల సైన్యంలో ఆ తర్వాత జీవితకాలం బడా పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా అని ప్రశ్నించారు. అగ్నిపథ్తో ఉద్యోగ భద్రత లేదని మాజీ సైనికుల హోదా లేదని పెన్షన్ కూడా లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ ఒక యువకుడికి 20 సంవత్సరాల వయసులో ఉద్యోగం వస్తే 24 సంవత్సరాలల్లా ఉద్యోగం అయిపోయి నిరుద్యోగిగా ఇంటికి వస్తాడు. అతనికి మాజీ సైనికుడు హోదా లేదు, అతనికి పెన్షన్ లేదు, అతనికి ఏమైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం వైపు నుంచి వైద్య సహాయం లేదు, లేదా ఇతర ఉద్యోగాలలో వాళ్ళకు ఎలాంటి రిజర్వేషన్ లేదు. ఇవాళ ఇంతమంది తల్లులు ఇక్కడికి వచ్చింది ఎందుకు శ్రీధర్ అంటే, అన్న వాళ్ళే కదా ఇంటి పని వంట పని పాసి పని చేసి రూపాయి రూపాయి కూడబెట్టి పిల్లల్ని 10-12 చదివించి ఈ దేశంలో సైనికులుగా చేర్పించి దేశాన్ని కాపాడాల్సిన యువకులను తయారు చేసే తల్లులు వాళ్ళ బిడ్డల యొక్క భవిష్యత్తు ఈరోజు ప్రమాదంలో ఉన్నది కాబట్టి ఆ తల్లులందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతుంది, ఏ రకంగా వాళ్ళ పిల్లల ఉద్యోగ భద్రతకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చిందండి. ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 6 నెలలల్లా వాళ్ళు ఇచ్చే శిక్షణ ఎంత, 3.5 సంవత్సరాల సరిహద్దుల్లో వాళ్ళు చేసే పని ఎంత. ఇక్కడ మా పోలీస్ సోదరులు ఉన్నారు, ఇక్కడ మనము మన మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించడానికి నియమించుకున్న పోలీసులే 9 నెలలు వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు. నాకు తెలిసినంత వరకు మన మధ్యలో ఉండి మనల్ని మంచి లైన్లో పెట్టడానికి పెట్టే